భూమిక గారి హస్బెండ్ దగ్గర మీరు ఎప్పుడు మళ్ళీ జాయిన్ అయిందప్పుడు? ఇట్స్ నాట్ జాయిన్. 2009 సత్యభామ అనే సినిమా నేను చేశాను. అవును, దీన్ని నెక్స్ట్ చేసింది అది సెకండ్ సినిమా. సత్యభామ సినిమా చేసినాక అది అప్పుడు భూమిక భరత్ ఠాగూర్ నాకు బాగా పరిచయం ఏర్పడిన తర్వాత తను ఒక ప్రొడక్షన్ చేయాలి అని అనుకున్నప్పుడు సేమ్ సత్యభామ డైరెక్టర్ చేత తకిర తకిర మా స్క్రిప్ట్ ఉండే, అది మేము చేద్దాం అనుకుంటున్నాం అంటే నేను చేస్తానంటే ఆయన చేసాం. ఆయన అంటే నేను చేస్తా, ఇవన్నీ చేస్తా, నువ్వే చూసుకోవాలి కదంటే నేను ఎగ్జిక్యూషన్ నేను చేసా తన కోసం. అదొక్క సినిమా. కానీ లక్కీ మీడియా స్పెసిఫిక్గా పేరు పెట్టుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? నేను జెమిని టీవీ నుంచి బయటికి వచ్చి వచ్చిన తర్వాత పనులు చేస్తున్నాం. నాకు జెమిని టీవీలో నా ఫ్రెండ్ ఉండేవాడు లక్కీ అని, లక్కీ కిరణ్ అని అంటాడు, అదే మన సునీత వాళ్ళ హస్బెండ్ కిరణ్, వాళ్ళు అంత కొలీగ్సే. వాడి పేరు లక్కీ, వాడంటే నాకు బాగా ఇష్టం. ఓకే ఓకే, కిరణ్, లక్కీ కిరణ్. వాడు నేను మామిడి సీడ్ శ్రీనివాస నా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఓకే, ముగ్గురం కలిపి లక్కీ హౌస్ అని గెస్ట్ హౌస్ పెట్టాం అనమాట రిలీజ్కి తీసుకొని. పెట్టి సరదా సరదాగా రెండు అప్పుడు ఏదో ఖాళీ ఉండి పెడదాం, కొంచెం కొంచెం వేసుకొని పెడితే అది సూపర్ హిట్ అయిపోయింది. లక్కీ హౌస్ అని పెద్ద హిట్ అయిపోయి 1 ఇయర్ నడిపాం, ఫుల్ ప్రాఫిట్స్. పెట్టిన దానికి 3 గంటలు 4 గంటలు వచ్చేసింది. ఇంకా తర్వాత నేను రన్ చేసి దిస్ ఇస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ వద్దురా అని చెప్పి ఆపేసిన. సరే దాని అయినా కొన్ని రోజులకి నేను బ్యానర్ ఓపెన్ చేసి ఏం పెడదాం ఏం పెడదాం ఇట్లా కూర్చొనే, అది ఫస్ట్ బిజినెస్ బాగా కలిసి వచ్చింది. లక్కీ హౌస్ కదా, లక్కీ మీడియా అని పెడదాం, 10 లెటర్స్ బాగుంటుంది అనుకుని పెట్టేసిన. అంతకు మించి ఏమీ లేదు ఊరికే. ఆ లక్కీలో వాడి పేరు అయితే వాడి పేరు, వాడి పేరు లక్కీ కదా, నీ పేరు పెడదాం రా నువ్వు అని చెప్పి ఇట్లా ఫ్లోలో అనుకున్నది అంతే, స్పెసిఫిక్గా ఏం లేదు. కథనే ఫైనలైజ్ చేసుకొని కన్ఫర్మ్డ్గా ఈ కథ హిట్ అవుతుంది అన్న తర్వాతే సెట్స్ మీదకి తీసుకెళ్తారు. ఎందుకంటే మీ జర్నీ అలాంటిది, ఎందుకంటే ప్రొడక్షన్ మేనేజర్ మొత్తం అన్ని చూసి వచ్చిన జర్నీ కాబట్టి పిన్ టు పిన్ మీరు అబ్జర్వ్ చేసి ముందుకెళ్ళే ప్రాసెస్ మీది ప్రతిదీ, ప్రతి సినిమా కదా. ఎగ్జాక్ట్లీ తీసిన 11 సినిమాల్లో 12 సినిమా. కానీ హిట్ సినిమా ఏదైతే వచ్చిన డైరెక్టర్లకు సంబంధించి మళ్ళీ రిపీట్ చేయాలా మీరు? త్రినాథ్ అయింది. త్రినాథ్ గారిది అంటే నాని ఇది ఉండటం వల్ల నాని గారిది. అది మేము వయసుకు వచ్చామనే సినిమా అనుకున్నాను, నాకున్న స్టేజ్ ప్రకారం కుదరలేదు. కాస్త సినిమా మేము వయసుకు వచ్చిన సినిమా త్రినాథ్ నేనే ఇంట్రడ్యూస్ చేశాను. అవును అవును. తర్వాత మళ్ళీ తర్వాత 7వ సినిమా త్రినాథ్తోడే చేశా, సినిమా చూపిస్తాం మావా, అది మన బ్యానరే. తర్వాత సినిమా కూడా నేనే చేసా త్రినాథ్తో, అది నేను లోకల్. త్రినాథ్తో 3 సినిమాలు చేసినట్టు అయితే అంటే ఈ క్వశ్చన్ అడగడం రేజ్ ఏంటంటే మన శ్రీనివాస్ రెడ్డి గారికి మీకు ఫైనాన్షియల్గా ఉన్న అంటే ఆ సినిమా ఫస్ట్ టాటా బిర్లా శ్రీనివాస్ రెడ్డి గారిని మొన్న జస్ట్ 1 మంత్ బ్యాక్ కూడా ఫోన్లో మాట్లాడుకున్నాం, భయ్యా కలుద్దాం అని. అంత నా డైరెక్టర్ అందరితో ఈ రోజుకి నాకు వెరీ క్లోజ్ రిలేషన్ ఉంది. ఓకే ఓకే. స్టిల్ ఇప్పుడు దానికి ఏదో అంటే ఫస్ట్ వితౌట్ రెమ్యునరేషన్ కాకుండా ఏదో సెట్ చేసుకున్నట్టు? ఏం లేదు, రెమ్యునరేషన్ మాట్లాడుకున్నాడు, రెమ్యునరేషన్ ఇచ్చాం, ఫుల్ సపోర్ట్ చేశాడు, చాలా హెల్దీ రిలేషన్ ఉంది మాకు. ఆ తర్వాత కూడా సినిమాలు అనుకున్నాం రీచ్ అవ్వలే, నేను వేరే రూట్ వెళ్ళి ఆయన వేరే రూట్ వెళ్ళి ఇలాంటి సినిమా నాకే మారుతా ఉంది కదా, టేస్ట్ మారుతా ఉంది, దానివల్ల కొంచెం అటు ఇటుకి వెళ్ళిందంతే. కానీ మన కూడా భయ్యా ఏదైనా చేద్దాం అంటే ఏదైనా చేద్దాం భయ్యా అనుకున్నాడు. అట్లా అనుకుంటేమో కుదరలే. ఓకే, త్రినాథ్తో పాటు కుదిరింది. రాజవన్నన్ రెడ్డి గారి ఆ ప్రాజెక్టే బిఫోర్ ఈయనకి అనుకున్నదా మీరేమన్నా? మీ గుర్తులేదు కరెక్ట్గా, మేబీ జరిగి ఉండొచ్చు ఒకవేళ అనుకోని టైంకి ఆయన డేట్స్ లేక. ఓకే, ఇట్లా అట్లా అట్లేమైనా జరిగింటది అంతేగాని. అచ్చా, మీరు అప్పుడు ఆయన డేట్స్ వల్ల ఇదే ఏమన్నా మిస్ అయ్యి ఉండొచ్చు, నాకు గుర్తులేదు, నిజంగా అయితే గుర్తులేదు. ఓకే, కానీ కొన్నిసార్లు అప్రోచ్ అవుతాం కదా, ఎన్నో ప్రాజెక్టులు అనుకున్నా ఇద్దరు శ్రీనివాస రెడ్డి గారిని పెడదాం ఇట్లా అనుకో, ప్రతి ప్రాజెక్ట్కి ఇట్లా పెడతా ఇది నేను అనుకుని మాట్లాడేసిన ఉంటుందని చెప్తాను. కానీ మళ్ళీ అన్ని మూమెంట్స్ చూసేవారు కొన్నిసార్లు ఉండకపోవచ్చు అది. ఓకే ఓకే, అట్లా చాలా శ్రీనివాస రెడ్డి గారితో చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఆఫ్టర్ డమ్మరుకం తర్వాత కూడా ట్రై చేసే చాలా, ఆయన ఎప్పుడూ మేము టచ్లో ఉన్నాం, ఎప్పుడు మన ఆప్యాయంగా పిలుస్తారు, ఎప్పుడు ఉంటుంది కనెక్షన్. కానీ మా ఆయన చంటి పిల్లోడి సినిమా కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినట్టుగా తెలిసింది. ఆశ్చర్యకరం ఏంటంటే సార్, ఆ సినిమా టేబుల్ ప్రాఫిట్. లాస్ట్ మినిట్లో మీరు కొంచెం టెన్షన్ పడ్డారంట సాంగ్ షూట్ అప్పుడు కూడా. ఎందుకు టెన్షన్ పడ్డారంటే ఆ అమ్మాయి డేట్లు ఇవ్వలేదని తెలిసిందండి మేరా. అసలు యాక్చువల్గా జరిగింది, అమ్మాయి చాలా కోఆపరేట్ చేసింది, రాజవన్న రెడ్డి చాలా ఫాస్ట్గా సినిమా చేశాడు. నాకు అప్పటికి అనసూయ మంత్ర అని సినిమాలు ఆడేసినాయి, నేనేం ఆయన సెంటిఫిల్ అని జర వెనక సైడ్ సినిమా తీసా, దీనికి థియేటర్కి జనాలు రారు.
ఓకే అంటే పేరు వల్ల ఎందుకు అక్కడ శాటిలైట్ రేట్స్ అవన్నీ బాగున్నాయి కాబట్టి ఆ టైంలో శాటిలైట్లో నాకు 80% వచ్చేసింది. ఓకే చాలా తక్కువ బడ్జెట్లో తీసాం సినిమాది, చాలా తక్కువలో చాలా తక్కువ రోజుల్లో తీసాం. 80% ఎవరు చేయడం వల్ల నేను సేల్ చేయడానికి లేదు. రెండు సినిమాలు ఇటు అయిపోయినా ఒక డేట్ మిస్ అయింది నాకు. డిసెంబర్ రిలీజ్ చేయాల్సింది, డేట్ మిస్ అయ్యేసరికి నేను మళ్ళీ 3-4-5 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓకే మధ్యలో డేట్ దొరకలే. ఆ వెయిట్ చేసే టైంలో కొంచెం స్ట్రగుల్ ఎట్లా చేద్దాం కాదు, బట్ దట్ ఈజ్ మై ప్లాన్. నా ప్లాన్ ప్రకారం వెయిట్ చేశా. వెయిట్ చేసి జూన్లో ఆగి జూన్లో థియేటర్ దొరికినప్పుడు అప్పుడు చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు అందరితో రిక్వెస్ట్ చేసి మాట్లాడుకొని అందరి దగ్గర కొంచెం కొంచెంగా తీసుకొని రిలీజ్ చేశా. ఓకే ఓకే మరి ఆ ఫేస్ అనేది 5-6 నెలలు ఆగడం అనేది అందరికీ ఎందుకు ఆగింది 5-6 నెలలు సినిమా రెడీ అయిపోయి ఒక సాంగ్ కోసం ఆగింది అన్నారు కదా. నేను ఆ సాంగ్ 2 సాంగ్లు ఆపాను. ఓకే లాస్ట్లో షూట్ చేద్దాం అవి ఇప్పుడు రిలీజ్కి వెళ్ళట్లేదు కదా అని ఆపి ఒక 3-4 మంత్స్ లేట్ అయ్యేది ఒకటి. ఓకే గుడ్ డేట్ కోసం. ఒకటి హీరో శివాజీ గారితో మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోయారు కదా వర్షన్ కంటిన్యూగా. తర్వాత మీ ఇద్దరి మధ్య కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చి తర్వాత అసలు సినిమాకు సంబంధించి అంటే మీరు ఇంకా ఆయన సినిమాలు చేస్తున్నా కానీ మీరు లక్కీ మీడియాలో ఆయన లేరు, మిగిలిన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, కొంతమంది వేరే హీరోలనితో అప్రోచ్ అవుతున్నారు కానీ ఆయన కనిపించాల, అది ఏంటి, ఏం జరిగి ఉంటుంది? మామూలుగా అయితే నిజంగా ఎవరైనా సిచ్యువేషన్ చూస్తే అట్లా జరిగింది అనుకుంటారు. యాక్చువల్గా అయితే ఏం జరగలేదు. శివాజీ నేను దట్ ఈస్ నాట్ సినిమా, సినిమా కన్నా ముందే మీ ఇద్దరు రూమ్మేట్స్ రూమ్మేట్స్ 2006లో మా సినిమా మొదలైన సినిమా మొదలైంది. 9 ఏళ్ళ చరిత్ర, మళ్ళా 9 ఏళ్ళు ఉంది మా ఇద్దరి మధ్య జర్నీ. స్ట్రగుల్స్ కూడా 10 స్ట్రగుల్స్ జర్నీ అంతా ఉంది. తెలియకుండానే మేము వెరీ వెరీ క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా నాకు ఫోన్ చేయాల్సిందే. ఎట్టి పరిస్థితి నేను ఎక్కడున్నా సంతోషమైన ఏదైనా ఫోన్ చేయాల్సిందే ఎక్కడ ఉన్నా సరే. అది 25 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మధ్యలో ఏదో బిజీగా ఉండి అతను బిజీగా ఉండి చిన్న గ్యాబులు వచ్చింటాయేమో కానీ ఎట్టి పరిస్థితులలో మా ఇద్దరి మధ్యలో ఈ రోజు వరకు ఎక్కడ ఏం జరిగినా ఫోన్ కాల్ వస్తుంది జరుగుతుంది. నేనేం చేసి తెలుసు అది ఇది ఇద్దరు ఇది స్ట్రాంగ్ రిలేషన్. ఆ గ్యాబ్ వచ్చింది ఏంటంటే మా ఆయన చంటి పిల్లాడు బ్రహ్మలోకం టు యమలోకం తర్వాత పర్సన్ 4 సినిమాల తర్వాత అప్పుడు కొంచెం గ్రాఫ్ కొంచెం కన్ఫ్యూజన్లో శివాజీ ఉన్నప్పుడు ఏదైనా ఒక లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందని మనం భాస్కర్ పట్ల గారి మీద అనుకున్న తర్వాత అప్పుడు లవ్ స్టోరీ రాయడం మొదలుపెట్టాం. ఓకే జర టీనేజ్ లవ్ స్టోరీ చేద్దామని పెట్టినప్పుడు అప్పుడు టీనేజ్ లవ్ స్టోరీకి కొత్త హీరో ఎవరున్నా తనీష్ ఉన్నాడు కదా అప్పట్లో అప్కమింగ్ అవుతున్నాడని తనీష్ని పెట్టి అట్లా లవ్ స్టోరీ చేసుకుంటూ వెళ్ళాను. తర్వాత శివాజీ ఆ తర్వాత మెల్లగా కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత అతను దాంట్లోకి మా చిన్న చిన్న సినిమాలు కొంచెం తగ్గినాయి. తగ్గిన తర్వాత భూచమ్మ భూచుడు అనే సినిమా చేశాం. అది మీకు తెలియదు నా బ్యానర్ కాదు కానీ మన ఆఫీస్ నుంచి జరిగింది. ఓకే ఒక చిన్న వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళు డబ్బులు పెడతారు శివాజీతో సినిమా ఇద్దామంటే చిన్న కథ సెట్ చేయమంటే నేను సాయికృష్ణ శివాజీ ముగ్గురం కూర్చొని మళ్ళీ ఒక కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి, సేల్ అవ్వాలి, తక్కువ డబ్బులు అవ్వాలి ఏంటని ఇట్లా భూచమ్మ భూచుడు అని కథ సెట్ చేసింది. నేనే ఆ మాట్లాడి అందరం చేసాం. శివాజీ దగ్గరుండి చేసుకొని తక్కువ బడ్జెట్లో అయిపోయేటట్టుగా సేఫ్ ప్రాజెక్ట్గా చేసి మంచి పేరు వచ్చింది. అది కూడా బాగా ఆడింది థియేటర్లో బాగా ఆడింది. ఇప్పుడుంటే ఇంకా చాలా బాగుండేది ఆ సినిమా ఈ టైంలో వస్తే ఇట్లా కానీ బాగా చేసాం ఆ సినిమా. ఇంకా ఆ తర్వాత సినిమా జరగలే అంటే ఫినాన్షియల్ స్టేటస్ మార్కెట్ దాన్ని బట్టి మేము మాట్లాడుకుంటున్నాం. అది ఇద్దరు నిర్ణయమే నవ్వు. ఇప్పుడు ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ నేను తనకి ఓ ఏజ్ గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు తన మెచ్యూర్ తనకి ఇప్పుడు వచ్చిన జనాల్లో ఇప్పుడు ఒక ఇమేజ్ ఉంది. ఇంతకుముందున్న శివాజీ వేరు, ఇప్పుడున్న శివాజీ వేరే ఇమేజ్లోకి వెళ్ళాడు. పొలిటికల్గా ప్రతి జనం దగ్గరికి వెళ్ళాడు, ప్రతి సామాన్య మానవుడి దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఇమేజ్ని గుర్తు పెట్టుకుని ఆ దృష్టిలో పెట్టుకుని ఒక అందమైన స్క్రిప్ట్ ఒక మంచి స్ట్రాంగ్ స్క్రిప్ట్ రాపిస్తున్నా. ఓకే మళ్ళీ ఏదో కామెడీ గేమ్ని అని అంటారుగా అట్లా కాదు, స్ట్రాంగ్ స్క్రిప్ట్ రాపిస్తున్నా. అగైన్ లక్కీ మీడియాలో ఇప్పుడున్న స్ట్రాంగ్ లక్కీ మీడియాలో అతని ఎంట్రీ ఉంటుంది.